e-RUPI తో ప్రయోజనం ఎంత, ఎలా పనిచేస్తుంది, ఎవరికి లాభం? భారత ప్రధాని నరేంద్ర మోదీ e-RUPI ని ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపుల ప్రస్థానంలో ఇదొక ముఖ్యమైన మలుపు. ఈ విధానంలో చెల్లింపుదారులు గ్రహీతల మధ్య ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది. అంటే మూడవ పార్టీ జోక్యం ఉండదు. దీనిని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే NPCI అభివృద్ధి చేసింది. మరి e-RUPI మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎటువంటి ప్రయోజనాలు అందుకోవచ్చనే వివరాలను ఈ వీడియోలో చూద్దాం. NPCI అనేది భారతదేశంలో రీటైల్ చెల్లింపులు, సెటిల్మెంట్ వ్యవస్థలను నిర్వహించే ఒక సంస్థ. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం కింద పనిచేస్తుంది. డిజిటల్ చెల్లింపుల కోసం క్యాష్లెస్ కాంటాక్ట్లెస్ ప్లాట్ఫార్మే e-RUPI అని NPCI వివరించింది. ఇది క్యూఆర్ కోడ్ లేదా SMS ఆధారంగా ఓ ఈ ఓచర్ల పనిచేస్తుంది. కార్డ్, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏవీ లేకుండానే e-RUPI ఓచర్ను యూజర్లు రీడీమ్ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా, గూగుల్, ఫోన్పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, స్మార్ట్ ఫోన్ లేకున్నా e-RUPI ఓచర్లు వాడుకోవచ్చు. అయితే గూగుల్ పే, ఫోన్పే, UPI, పేటిఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి చెల్లింపు విధానాల మాదిరిగా e-RUPI అనేది పేమెంట్ ప్లాట్ఫామ్ కాదు. ఇది కొన్ని ప్రత్యేక సేవలకు ఉద్దేశించిన ఒక ఈవోచర్ మాత్రమే. లబ్ధిదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడం వలన e-RUPI ఎంతో సురక్షితంగా, సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. అవసరమైన డబ్బు మొత్తం ముందే ఓచర్లో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి e-RUPI ద్వారా జరిగే లావాదేవీలు వేగంగా, విశ్వసనీయంగా ఉంటాయని అంటున్నారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద పేదలకు, రైతులకు నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తుంది. కరోనా సమయంలో కూడా ఇదే జరిగింది. అయితే ఇలాంటి నగదు బదిలీ వ్యవహారాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం చాలా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. e-RUPI వ్యవస్థ ఇలాంటి సమస్యలకు స్వస్తి పలుకుతుందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా లబ్ధిదారుడికి ప్రయోజనాలు చేకూరేలా చేస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దీన్ని ప్రభుత్వ ప్రత్యేక నగదు సహాయంగా చూడవచ్చు. ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగుల కోసం దీన్ని ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఏదైనా ఓ కంపెనీ ఒక నెలలో తన ఉద్యోగులకు జీతాలతో పాటు అదనంగా 500 ఇవ్వాలని నిర్ణయించుకుంటే e-RUPI ఓచర్లు ఇవ్వవచ్చు. ఉద్యోగుల మొబైల్ ఫోన్కు కోడ్ లేదా మెసేజ్ ద్వారా ఈ ఓచర్ వచ్చేస్తుంది. ఇచ్చిన e-RUPI ఓచర్లను వినియోగించారా లేదా అనేది కూడా ట్రాక్ చేయవచ్చు. డిజిటల్ వ్యాలెట్, డిజిటల్ చెల్లింపు వ్యవస్థలకు మొదటి నుంచి ప్రధాని మోదీ భారీ స్థాయిలో మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఆ దిశలో e-RUPI వ్యవస్థ మరిన్ని ప్రయోజనాలను అందించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. 2020లో ఇండియాలో 89% లావాదేవీలు నగదు రూపంలోనే జరిగాయని డెలాయిట్ ఇటీవల ఓ నివేదికలో తెలిపింది. అదే సంవత్సరంలో చైనాలో 44% లావాదేవీలు నగదు రూపంలో జరిగాయి. ఈ నివేదిక బట్టి మోదీ కలలు కంటున్న డిజిటల్ పుష్ అనుకున్నంత విజయవంతం కాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన e-RUPI ఆ దిశగా ఒక సానుకూల పరిణామం అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. దేశంలో చౌక ధరల్లో లభించే స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగే కొద్దీ డిజిటల్ వ్యాలెట్ల వాడకం పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రస్తుతం గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, అమెజాన్ పే, ఎయిర్టెల్ మనీ లాంటి డిజిటల్ వ్యాలెట్ల వాడకం సాధారణమైపోయింది. కరోనా కారణంగా వీటిని మరింత విరివిగా వాడుతున్నారు. డిజిటల్ వాలెట్ ద్వారా కాంటాక్ట్లెస్గా ఉండగలగటం ఒక సౌలభ్యం. e-RUPI ని డిజిటల్ రూపంలో ఉన్న రూపాయిగా పరిగణించే ప్రయత్నం ఇది. దీన్ని ప్రస్తుతం లక్ష్మి అని పిలుస్తున్నారు. చైనా కూడా ఇదే దిశలో ఓ అడుగు ముందుకు వేసింది. పలు నగరాల్లో యువాన్ను డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టింది. 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ఆరంభమయ్యే సమయానికి ఈ RMB అనే డిజిటల్ యువాన్ కరెన్సీని దేశవ్యాప్తంగా విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022లో చైనా వెళ్లేవారు ఈ RMB కరెన్సీలోనే అమ్మకాలు, కొనుగోళ్లు చేయాల్సి రావచ్చు. బిట్కాయిన్ ప్రస్తుతం ప్రైవేటు రంగంలో చెలామణి అవుతున్న అతిపెద్ద క్రిప్టో కరెన్సీ. అయితే
ఆర్బీఐ లక్ష్మికి బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలకు మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం ఏమిటంటే లక్ష్మి ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలు ప్రభుత్వ నియంత్రణలో ఉండవు.